కామధేను రైస్ మిల్లుపై అధికారులు చేసిన దాడిని తన రాజకీయ లబ్ధి కోసం అరవింద బాబు వాడుకోవడం దౌర్భాగ్యమని నర్సరావుపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొత్తూరి కిషోర్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా వ్యాపార కార్యకలాపాలు చేసుకుంటున్న ఆర్యవైశ్యులను చూస్తే అరవింద బాబుకు కడుపులో మంట పుడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ రేషన్ ఉంటే అధికారులు చూసుకుంటారని రాజకీయ పార్టీలకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. గతంలో కోడెల శివప్రసాద్ రావుల వ్యాపారస్తుల వద్ద మామూలు వసూలు చేసే సంస్కృతి గోపిరెడ్డి వద్ద లేదని స్పష్టం చేశారు. బిఆర్ పట్టుకుంటారో నల్ల మందు పట్టుకుంటారో ఏం పట్టుకుంటారో ఆఫీషియల్స్ ఆఫీసర్లు అవన్నీ చూసుకుంటారండి. దీంట్లో పేర్లు పెట్టి వైజాగ్ దాకరావడాలు ఇంకోటి చేయడాలు ఇటువంటివన్నీ చేసి అన్ని ఎవరు చేశారు ఏందనేది మనం ప్రత్యేకంగా విమర్శించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంతకుముందు లాగా 2017-18లో 4000 బస్తాలు పట్టుకున్నారండి. ఒక లైసెన్స్ లేదు ఏమి లేదు అవన్నీ మీకు తెలిసిన విషయాలు. ఇవాళ మేము ప్రత్యేకం గుర్తు చేసి చెప్పాల్సిన పనిలే. ప్లస్ లుక్కు సుబ్బు గారు అని చెప్పి వాళ్ళ ఏదో స్టేట్ నాయకుడు అని అనుకుంటున్నారు. ఆయన ఏదో జనాల మెప్పు పొందాలని పై నాయకులు మెప్పు పొందాలని చెప్పి ప్రతిదానికి వీడియో ముందుకు రావడం వీడియోల దగ్గర మాట్లాడటాలు పబ్లిక్ లో ఆయన ఏదో ఇమేజ్ తెచ్చుకోవాలి తెచ్చుకోండి ఇమేజ్ సగసేవ చేయొచ్చు ఇంకో రకంగా పేరు తెచ్చుకోవచ్చు. విమర్శలు చేయబాకండి వైసీఆర్ని ఇంకోటి. ఎందుకంటే లోగా కూడా ఆయన నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చున్నప్పుడు మీటింగుల్లో అమ్మఒడుకుళ్ళకి కండవాలు వేసుకుంటేనే పచ్చ కండవాలు వేసుకుంటేనే రావాలి ఇంకో కండవాలు వేసుకుంటేనే రావాలి ఈ కండవాలు ఉన్న వాళ్ళనే రాణిస్తున్నారు ఆ కండవాలు ఉంటేనే రాణిస్తున్నారనే ఖండించడం జరిగింది. ఇవాళ లుక్కు సుబ్బు గారు ఏ మిల్లులో అయినా రాసులు బియ్యాలే ఉండేది కందిపో మిల్లు పోతే కంది. మా పేరు రామకృష్ణ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీని. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇదిగో పులి అంటే ఇదిగో తోక అనే సామెతకు వచ్చారు. 3.5 సంవత్సరాల నుంచి నర్సరావుపేటలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. ఇదివరకు ఎప్పుడైనా ఉందా విధంగా? ఇదివరకు మీ బియ్యాలు పట్టుకోలేదా? జనవరిమే సత్యమే కదా అందరికీ. కేసాన్పల్లి రోడ్లో పట్టుకున్నారు ఆ రోజున ఈ నోట్లన్నీ ఏమైనాయి తెలుసుకోవాలి. అన్ని పెట్టడానికి కూడా ఏది పట్టుకున్నా కూడా వాటా ఉంది ఏం వాటాలు ఉన్నాయి ఏం చేశారు వాటాలంటే ఈ విధంగా ఉండేవాళ్ళు కాదు గోపిరెడ్డి గారు. ఇంకా ఎప్పుడో ఎదిగేవాళ్ళు ఇంకా కానీ చాలా సౌమ్యుడు కాబట్టి వైసీపీ అంటే ఎంతో గౌరవం ఇస్తారు కాబట్టి ఎటువంటి పరిష్కారాలు చిన్న పరిష్కారాలైనా కూడా గోపిరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు దగ్గరుండి ఆ పరిష్కారాలు పూర్తి చేసి వైసీపీకి ఎంతో అన్నదానంగా ఉంటున్నారు. అది ఒకటి గుర్తుంచుకోండి. ఎప్పుడైనా కూడా ఒక మనిషి మీద విమర్శ చేసేటప్పుడు మనం లోగడా మనం ఏం చేశాము ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అని తెలుసుకోండి. అవి సుబ్బు అనే కాదు ఇంకొకరైనా కూడా వాళ్ళు చేశారు లోగడాగా దాన్ని వీళ్ళు కనుక అంటగడితే మన పేరు ఎక్కడో వచ్చింది అని చెప్పి అనుకుంటున్నారు. అది చాలా తప్పది. అంటవగట్టవాకండి. ఎందువల్లంటే ఈ రోజున గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు గడప గడప తిరుగుతున్నారు. ఆ యొక్క కార్యక్రమంలో అక్కడ మంచి ప్రజాదరణ పొందింది.